ఇస్రాయేలు ప్రజలలో బెన్యామీను వంశంలో కీషు అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని కుమారుడు సౌలు. సౌలు చాలా అందమైన వాడు, చాలా ఎత్తైన వాడు. ఒకసారి కీషు గాడిదలు తప్పిపోయాయి. సౌలు తండ్రి గాడిదల కోసం చాలా దేశాలలో వెదికాడు. అలా వెదుకుతూ సూపు దేశం చేరాడు. తన సేవకుని సలహా పాటించి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. దేవుడు సమూయేలుకు ఈ విషయం ముందే తెలియజేశాడు. సమూయేలు సౌలుతో, ఈ రాత్రి నా వద్ద బస చేయండి, కనిపించని గార్ధాభములను గురించి కంగారు పడకండి అని అన్నాడు. మరునాడు సమూయేలు సౌలు తల మీద నూనె పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి ఇస్రాయేలు ప్రజలకు రాజుగా నియమించి ఉన్నాడని చెప్పెను. నీ తండ్రి గార్ధాభములు దొరికాయని ఇద్దరు సేవకులు వచ్చి చెప్తారు. తరువాత ముగ్గురు మనుషులు ఎదురై నీకు రొట్టెలు ద్రాక్షారసమిస్తారు. ఆ తరువాత ప్రవక్తల గుంపు ఎదురవుతుంది. నీవు ఆ ప్రవక్తలతో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు నూతన మనసు అనుగ్రహింపబడుతుంది. నీవు గిల్గాలులో ఉండు, నేను అక్కడికి వచ్చి నీవు చేయవలసిన పనిని తెలియజేస్తానని చెప్పాడు. సౌలు ప్రవక్త చెప్పినట్లు చేశాడు. అతడు ఆత్మపూర్ణుడై ప్రవక్తలతో పాటు ప్రకటన చేయసాగాడు. దేవుడు సౌలును ఇస్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడని ప్రవక్త చెప్పినప్పుడు ప్రజలందరూ రాజు చిరంజీవియాగుగాక అని పెద్దగా నినాదాలు చేశారు. సౌలు 20 సంవత్సరాల వయసులో ఇస్రాయేలీలకు రాజయ్యాడు. అయితే ఒకనాడు ఫిలిస్తీయులు గొప్ప సైన్యంతో ఇస్రాయేలు రాజ్యంపై దండెత్తారు. వారిని చూసి ఇస్రాయేలు సైన్యం భయపడిపోయారు. అందరూ యెహోవాకు దహనబలి అర్పించుటకు సమూయేలు కొరకు ఎదురు చూస్తున్నారు. సమూయేలు రాకపోవడంతో సౌలు ఫిలిస్తీయులకు భయపడి తానే దహనబలిని యెహోవాకు అర్పించాడు. యాజకులు చేయవలసిన పనిని సౌలు చేసి పెద్ద తప్పు చేశాడు. ఇది తెలుసుకున్న సమూయేలు కోపంతో, యెహోవా నిన్ను చిరకాలం రాజుగా ఉంచాలని అనుకున్నాడు, కానీ నీవు తొందరపడి చేయరాని పని చేశావు, కాబట్టి నీ అధికారం నిలవదు. యెహోవా నీ బదులు వేరొకని రాజుగా నియమిస్తాడు అని సౌలుతో చెప్పాడు. ఇది జరిగిన తర్వాత యెహోవా సౌలు దగ్గరికి సమూయేలును పంపి, నీవు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేసి అక్కడున్న సమస్తమును నాశనం చేయమని చెప్పాడు. అయితే సౌలు అమాలేకీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారి రాజైన అగుగును బందీగా పట్టుకున్నాడు. వారి పశువులను చంపకుండా క్రొవ్విన వాటిని తెచ్చుకున్నాడు. ఈ పని చేయడం ద్వారా దేవుని ఆజ్ఞను మీరాడు. ఎందుకిలా చేశావని సమూయేలు సౌలును అడగగా, యెహోవాకు అర్పించుటకు ఈ పశువులను తీసుకువచ్చానని సౌలు చెప్పాడు. అప్పుడు సమూయేలు, బలులు అర్పించుట కంటే యెహోవా ఆజ్ఞ పాటించుట శ్రేష్టము. నీవు యెహోవా ఆజ్ఞను మీరావు, పాపం చేశావు, కనుక ఆయన నిన్ను రాజుగా ఉండనివ్వడు అని అన్నాడు. ఒకసారి ఫిలిస్తీయులు యూదాదేశంపైకి దండెత్తారు. వాళ్ళ సైన్యంలో గొల్యాతు అనే మహావీరుడు బలశాలి ఉన్నాడు. అతనిని ఎదిరించే ధైర్యం ఇస్రాయేలు వారిలో ఎవరికీ లేకపోయింది. చివరకు యెష్షయి కుమారుడైన దావీదు అను యువకుడు వడిసెల రాయితో అతన్ని కొట్టి సంహరించాడు. సౌలురాజు చాలా సంతోషించి దావీదును సైన్యాధిపతిగా నియమించాడు. స్త్రీలు దావీదును ప్రశంసించారు. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేశారని పాటలు పాడారు. దావీదును ఎక్కువగా పొగటం వినిన సౌలు అసూయపడ్డాడు. దావీదు పట్ల అసూయతో కోపం పెంచుకున్నాడు. ఒక దురాత్మ సౌలును పీడిస్తూ ఉండేది. దానిని పారదోలేందుకై దావీదును వీణ వాయించుటకై నియమించుకున్నాడు. ఒకసారి సౌలు దావీదుపై ఈట విసిరాడు, కానీ దావీదు తెలివిగా తప్పించుకున్నాడు. సౌలు తన పెద్ద కుమార్తెను దావీదుకు భార్యగా చేస్తానని ప్రమాణం చేశాడు, కానీ రెండవ కుమార్తె అయిన మీకాలునిచ్చాడు. సైన్యంలో ప్రజలలో దావీదుకు పెరుగుతున్న అభిమానం చూసి సౌలు భయపడసాగాడు. దావీదును ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేసాగాడు. కానీ సౌలురాజు కుమారుడు దావీదు స్నేహితుడైన యోనాతాను దావీదును దూరదేశానికి పంపించాడు. ఫిలిస్తీన్ల సైన్యము ఇస్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చింది. దానిని ఎలా ఎదిరించాలో సౌలురాజుకు అర్థం కాలేదు. అతడు మారువేషంలో సోద చెప్పే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె చనిపోయిన సమూయేలు ఆత్మను రప్పించింది. సమూయేలు ఆత్మ సౌలుతో ఇలా చెప్పింది, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడయ్యాడు. నీవు దేవుణ్ణి విసర్జించావు. నన్ను భవిష్యత్తును గురించి అడుగుట వలన ఏమీ లాభం లేదు. ఆయన నీ నుండి రాజ్యాధికారం తీసివేసి దావీదుకిచ్చివేస్తాడు. రేపటి యుద్ధంలో ఫిలిస్తీన్ల చేతిలో ఇస్రాయేలు ఓడిపోవడం ఖాయం. నీవు నీ కుమారులు ఒకే రోజు మరణిస్తారు. మరుసటి దినం యుద్ధంలో సౌలురాజు యొక్క 3 కుమారులు హతులయ్యారు. సౌలురాజు తీవ్రంగా గాయపడ్డాడు. శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక తన ఆయుధములు మోసేవానితో తనను చంపమని కోరాడు. వాడు రాజును చంపుటకు ఇష్టపడలేదు. అందువల్ల సౌలు తన కత్తి మీద తానే పడెను కానీ చావకపోయాను. అప్పుడు అటుగా వెళ్తున్న అమాలేకీయుణ్ణి పిలిచి వాడితో, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది,
కానీ తలత్రిప్పు చేత నేను బహుగా బాధపడుచున్నాను. నీవు నన్ను చంపమనగా అతడు సౌలును చంపెను. పిల్లలు, సౌలురాజు ఇస్రాయేలు ప్రజల మొదటి రాజు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. అసూయ అవిధేయత వలన సౌలురాజు దేవుని దృష్టిలో చెడిపోయాడు. అందువల్ల రాజ్యాధికారం పోగొట్టుకున్నాడు. సౌలురాజు జీవితము విశ్వాసులకు ఒక హెచ్చరిక. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన పనులు చేయకూడదని మనం గుర్తుంచుకోవాలి. మనలను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మనకు కలిగిన సమస్తము ఆయనిచ్చిందే. మనం ఆయన మాటను వింటూ ఆయనకు విధేయులమై ఉందాం. సౌలు వలె అవిధేయులము కాక దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిద్దాం. కంటత వాక్యం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. పిల్లలు, మీకు ఒక ప్రశ్న. సౌలు రెండవ కుమార్తె పేరేమిటి?